సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని క్యాసారం పెద్దకంజర్ల గ్రామాల్లో వైకుంఠ ధామం చెత్త శుద్ధీకరణ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని, గ్రామాల్లో పారిశుద్ధ్యానికి తగు చర్యలు తీసుకుంటోందని, ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. పెద్ద కంజర్ల గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా 200 కేవీ ట్రాన్స్ఫార్మర్ నిర్మించామని, గ్రామాభివృద్ధిలో అన్ని పనుల్లో మండలంలో ముందుండాలని తమ వంతు కృషి చేస్తున్నామని పెద్ద కంజర్ల గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వైకుంఠ ధామాలు, డంప్యార్డ్లు కంప్లీట్గా కావడం జరిగింది. ఈరోజు నుంచి అన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు పటంచెరు మండలంలో క్యాసారం పెద్ద కంజల్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, స్థానిక జడ్పీటీసీ, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, స్థానిక మండల స్థాయి అధికారులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైకుంఠ ధామాలు కానీ, ఈరోజు డంప్యార్డ్లు కానీ తడిచెత్త పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ పంపడానికి తెలంగాణ రాష్ట్రము, మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము చాలా గొప్ప నిర్ణయము. ఈరోజు ప్లాస్టిక్ మీద నిషేధం నివారించడానికి అరికట్టే. నమస్కారం. పెద్దకన్నెల గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజ్ కుమార్. ఇలా విశేషం ఏంటంటే, పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే మన పైపల్లెడ్డి గారు రావడం జరిగింది. కొన్ని శంకుస్థాపన కూడా, అది ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటిక 10 లక్షలతోనే ప్రారంభించడం జరిగింది. కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకోటి డంప్యార్డ్ కూడా, అది కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకోటి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలలో మా విలేజ్లో కూడా కరెంటు సప్లైలో 200 కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా సారు చొరవతో కూడా మేము పోయి మాట్లాడినందుకు, సారు ఎమ్మెల్యే గారి చొరవతోని అది కూడా 200